అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు బ్రోకర్లు, మేం బ్రోకర్లు ఏంటి? బ్రోకర్ లేకుండా ఎవరైనా అమ్ముడిపోయాం మేము? ఏ పార్టీగానే అమ్ముడిపోయామా? ఏ పార్టీలోనే కలిసిపోయామా? ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవన్నీ మీరు పెద్దలు, మీరు పార్టీకి అధ్యక్షుడు, మీరు మాట్లాడే విధానాలు మనసు గాయపరుస్తున్నాయి. శాసనసభ్యులందరూ రౌడీలండి. మీకు ఎవరు రౌడీలు? శాసనసభ్యులందరూ బ్రోకర్లా? మేము బ్రోకర్లా? ఏం బ్రోకర్ చేసాం? మీ దగ్గర ఏమిచ్చారు మాకు బ్రోకర్? బ్రోకర్లు బ్రోకర్లు అని మాట్లాడుతున్నారు? మేము ఆత్మాభిమానంతో ఉన్నాం, నిష్కల్మషంగా సేవ చేస్తున్నాం, మేము కౌరులు చెప్పట్లే, పనిచేసి చూపిస్తున్నాం. వేళ నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తూ 2,800 కోట్లతో అభివృద్ధి చేశాం. ఎస్సీ జడ్ రైతులకు 280 కోట్లు అదనంగా ఇచ్చాం. సవాల్ విషయం చెప్తున్నాను నేను. మీ ప్రజారాజ్యం ఎమ్మెల్యే ఉన్నప్పుడు 100 కేసులు ఇచ్చారు మీరు. అందులో మీది భాగస్వామ్య. ప్రజలు అర్థం చేసుకోవడం అనుకోకండి. ఈరోజు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో మీ పరిపాలనలో 100 కేసులు ఎస్సీ జడ్కి ఇచ్చారు. అది మీ చరిత్ర. ఇవాళ మాట్లాడకండి మీరు. చంద్రబాబు ఏం చేశాడు? చంద్రబాబు నటుడు. ఏం నటించవలసిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి? ఏముంది, ప్రజలకు సేవ చేయవలసిన అవసరం. ఆయన సేవే నటన. చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు సేవ చేయడమే నటన. మీకు లేని చెప్పడం, ఉన్నాయి చెప్పడం మీకు నటన. జాతి ఇవాళ ఎస్సీ జడ్ రైతాము. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, రైతులు హక్కులు చేసుకున్నారు. అమ్మిన భూములు 8,000 ఎకరాలకి 2 లక్షల చొప్పున 160 కోట్లు ఇచ్చారు. అవాటులో ఉన్న 2,000 ఎకరాలకి 6 లక్షల చొప్పున 120 కోట్లు ఇచ్చారు. మొత్తం దగ్గర దగ్గర 280 కోట్ల రూపాయలు. మేము ఆ ఎస్సీ జడ్ యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పి ఆ పేదవాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి చేశారు. ఈ అన్యాయం చేసిందంతా ఎవరో మీకు తెలుసా? మీనోడితో అన్నారు, రాజశేఖర రెడ్డి పరిపాలన అయిందండి. మరి చంద్రబాబు నాయుడు గారి సంబంధం ఏంటి? మీరు అన్యాయం రాజశేఖర రెడ్డి గారు పరిపాలన అయింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారితో మీరు గవర్నమెంట్లో ఉన్నారు, మీ మంత్రులు ఉన్నారు, మీ దాంట్లో ఉన్న మంత్రులు ఉన్నారు, మంత్రులు తీసుకున్నారు మీరు. మీరేం చేశారు ఎస్సీ జడ్? అది క్లారిటీగా చెప్పవలసిన బాధ్యత మీకు ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. మీ ఎమ్మెల్యే ఏం చేసింది అప్పుడు 5 సంవత్సరాలు? అది తెలుసుకోండి. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని మాట్లాడితే మేమేం పడ్డానికి సిద్ధంగా లేము. మేము మాకు సీఎం నేత్రం ఉంది, మీకులాగా బలబుద్ధి మాట్లాడగలం. కానీ పెద్దవారు కదా అని చెప్పి విజ్ఞత వదిలేస్తున్నాం. ఇది ఒకసారి విధులు చేసుకోండి. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు శాసనసభ్యుల్ని? ఈవేళ మా శాసన మమ్మల్ని 1,05,000 మంది, 2,30,000 మంది ప్రజలు గౌరవించి శాసనసభ్యులుగా ఎన్నుకుంటే, ఆ 2,30,000 గౌరవించిన వ్యక్తిని బ్రోకర్ అని మీరు తిడితే, ఆ 2,30,000 మంది ప్రజలు ఏ విధంగా మీరు కించపరుస్తున్నారో అర్థం చేసుకోండి. ఇవాళ ఓట్లు కాదు, ఓట్ల గురించి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. కష్టపడండి. సినిమా షూటింగ్లో వచ్చేసి 2 రోజులు పోవడం కాదు, మీరు కూడా అవుతారు. 15 ఏళ్ళు కష్టపడండి, ప్రజలు ఆశీర్వదిస్తారు. 2 రోజుల్లో కావాలంటే కావు, మళ్ళీ 2 రోజుల్లో మెరిట్ చేయడం కాదు కుదురుతు కానీ, మళ్ళీ 4 రోజుల్లో మీరు పూర్తి స్థాయి మెజార్టీ రావాలంటే కుదరదు. మీకు అవకాశం ఏదంటుందంటే మెరిట్ చేయడం పార్టీకి అవకాశం ఉంటుంది అంతే. చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు కష్టపడుతున్నారు. లోకేష్ గారిని అంటారు పంచాయతీ మెంబర్ అవ్వలేదని. మీరే మెంబర్ అయ్యారు? అవునండి, లోకేష్ గారు పంచాయతీ మెంబర్ అవ్వలేదు, ఒప్పుకుంటాం. ఆయనకి సుదీర్ఘ అనుభవం ఉంది, పార్టీలో 7 సంవత్సరాలు పనిచేశారు. ఇవాళ పార్టీలో 55 లక్షల సభ్యత్వం ఉంది. ఇవాళ పార్టీలో 1,50,000 సభ్యత్వం చేస్తున్న నాయకుడు, ఏకైక నాయకుడు లోకేష్ గారు. ఎందుకంటే ఆయన మీద రోజుకి మీరు రోజుకి లోకేష్ మాట్లాడితే మీకు నిద్ర పట్టదు. ఈవేళ అంత అపారమైన అనుభవం ఉంది. ఈవేళ కార్యకర్తలకు ఎంతో ఆదుకుంటా ఉన్నారు, సభ్యులకు అందరికీ కూడా. ఈవేళ లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులకి కాలికి మట్టి అవ్వకుండా సిమెంట్ రోడ్లు వేసిన ఘనత నారా లోకేష్ గారిదని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈవేళ కోట్లాది రూపాయలతో ఇంటింటికి కుళాయిస్తున్నారు నారా లోకేష్ గారు. ఆయనకి దీన్ని బట్టి అనుభవంతో అనుభవం లేదని ప్రజలు చెప్తారు. అంతేగాని ఆయన మెంబర్ అవ్వలేదు, ఆయనకి ఏం తెలుసు? ఏం తెలుసు? ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో ఎన్ని సిమెంట్ రోడ్లు వేసామని ఆడపడుచులు అన్నీ. ఇవన్నీ తెలుసుకోకుండా మీరు వ్యక్తులను విమర్శించడం మాకు చాలా బాధాకరంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.